హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పాలతో స్నో స్వీట్ని ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి ఇలా కొబ్బరి పొడిని వేసి ఇది కలర్ చేంజ్ అవ్వకముందే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ కొబ్బరి పొడిని ఎలా తయారు చేసుకోవాలి అంటే పచ్చి కొబ్బరిని తీసుకొని దాని వెనకాల ఉండే బ్రౌన్ పాట్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇలా బాగా పొడిగా అయిన తర్వాత ప్యాన్లో వేసి ఒక పది నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులోకి ఒక గ్లాస్ పాలు పోసుకోవాలి ఈ పాలు మరీ చల్లగా ఉండకూడదు అలాగని మరీ వేడిగా ఉండకూడదు రూమ్ టెంపరేచర్లో ఉండే పాలుని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరకప్పు పంచదారను వేసుకోవాలి అలాగే ఫోర్ స్పూన్స్ కాన్ఫ్లోర్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా కలుపుకోవాలి ఉండలేమి కట్టకుండా ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిడితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేకపోతే ఇది ఉండలు కట్టి మాడిపోతుంది ఈ విధంగా బాగా దగ్గర పడ్డ తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వెనీలా ఏసెన్స్ని కూడా వేసుకోవాలి వెనీలా ఎసెన్స్ లేకుంటే పావు టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు త్రీ బౌల్స్ తీసుకుని అందులోకి ఇలా నెయ్యితో గీస్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ని ఒక గరిటతో ఇలా ఒక గరిటొచ్చేలా వేసుకోవాలి ఇది చల్లారితే గట్టిగా అయిపోతుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడే బౌల్స్లోకి వేసుకోవాలి ఇలా మిగిలిన బ్యాటర్ని కూడా ఇలా బౌల్స్కి నెయ్యిని అప్లై చేసుకొని ఆ బౌల్స్లోకి వేసుకోవాలి ఒకవేళ ఇవి ఈవెన్గా లేకపోతే ఒక స్పూన్కి నెయ్యి అప్లై చేసుకొని ఆ స్పూన్ని ఇలా వీటి పై భాగాన ఇలా చేసుకుంటే ఇది ఈవెన్గా అయిపోతుంది వీటిని ఇలాగే వదిలేస్తే కూడా రెండు గంటలకి రూమ్ టెంపరేచర్లో గట్టిగా అయిపోతాయి మీకు కూల్గా కావాలి అనుకుంటే వీటిని రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి నేను వీటిని ఒక రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక స్పూన్తో దీన్ని అడ్జస్ట్ని ఇలా నెమ్మదిగా ఇలా తీసుకుంటే ఇవి ఈజీగా ఊడిపోతాయి చూడండి ఎంత సాఫ్ట్గా జెల్లీలాగా వచ్చిందో ఈ స్వీట్ని ఇలాగే తినేయచ్చు ఇది ఇంకా టేస్ట్గా కావాలి అనుకుంటే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పొడితో దీన్ని బాగా ఇలా డిప్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా కోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిపైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే స్నో స్వీట్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్